తెలంగాణ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని గ్రామం కొండారెడ్డిపల్లి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయల నిధులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరయ్యాయి. దసరా ఉత్సవాలకు ఏ హోదాలో ఉన్నా రేవంత్ రెడ్డి ఈ గ్రామంకి రావడం ఆనవాయితీ. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సొంత గడ్డపై రేవంత్ రెడ్డి అడుగు పెడుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్టీవీ స్పెషల్ స్టోరీ. దాదాపుగా 10 రోజుల ముందే కొండారెడ్డిపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయా, పండుగ వాతావరణం కనిపిస్తుందా అంటే అవుననే సమాధానమే అనిపిస్తుంది. ప్రస్తుతం గ్రామంలో పూర్తిగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి ఈ పల్లెలో అడుగు పెడుతున్న సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఎంతో ఆనందంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్న తర్వాత ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి గ్రామ రూపురేఖల్ని పూర్తిగా మారుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడదాం ఒకసారి. గతంలో గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నవి, ప్రస్తుతం ఎటువంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి, గ్రామానికి గతంలో ఎన్నోసార్లు దసరా ఉత్సవాల సందర్భంగా ఈ గ్రామానికి రావడం జరిగింది, జడ్పీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా అనేక పదవులలో ఈ గ్రామానికి వచ్చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గ్రామంలో అడుగు పెడుతున్న సందర్భంగా గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారికి బంధువు అని చెప్పి తెలిసింది, ఎట్లా అనిపిస్తుంది మీ బంధువు ఈ గ్రామ బిడ్డ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గ్రామంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఎట్లా అనిపిస్తుంది? నాకు అంతా మంచిగానే అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి నడుస్తుంది ఇక్కడ పనులు. చిన్నప్పటి సంది మేము జతనే ఉన్నవాళ్ళం, క్లాస్మేట్లు. అదే 6th దాకా ఇక్కడ చదివిండు 7th వనపర్తి, డిగ్రీ ఇంటర్ హైదరాబాద్. ఇప్పుడు అన్ని పనులు కరెక్ట్ నడుస్తున్నాయి. అంటే క్లాస్మేట్స్ అంటే ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు? 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా. ఆ నుంచి వనపర్తి వెళ్ళిపోయి 6వ తరగతి తర్వాత రేవంత్ రెడ్డి గారు వనపర్తి వెళ్ళిపోయారు. మీరు ఇక్కడనే? మేము ఇక్కడనే తాండల. ఎట్లా ఉంటుంది అంటే చదువుకునే రోజుల్లో కూడా ఎట్లా ఉంటుంది? మీతో కావచ్చు, మిగతా క్లాస్మేట్స్తో కావచ్చు, చదువులో కానీ ఎట్లా ఉంటుంది? చదువులో బాగుండే, అందరం కలిసి బాగుంటే. చిన్నప్పుడు ఆడుకున్నాం కానీ ఇవన్నీ పొలాలకు వెళ్ళాం అన్నీ. అంటే అప్పటి నుంచే లీడర్షిప్ లక్షణాలు ఉంటుండేనా? ఏదైనా సరే, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా మంచి చెడు ఉన్నా కూడా లీడ్ తీసుకున్నా? అప్పుడైనా బాగానే ఉండే లీడర్షిప్, అందరం చదవ అంతా మేము గుంపు కట్టినట్టు తిరిగేది. ఏమైనా తేడా కనిపిస్తుందా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గ్రామంలో అభివృద్ధి విషయంలో కావచ్చు? మిగతా మంచిగా జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి. అభివృద్ధి ఎక్కడ జరగంది ఇక్కడ జరుగుతుంది. గతంలో ఎట్లా ఉంటుండే కొండారెడ్డిపల్లి, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికిప్పుడు చాలా మారింది, అన్ని మంచిగా జరుగుతున్నాయి పనులు. ఇంకొంతమంది గ్రామస్తులు ఉన్నారు, చెప్పండి మీ గ్రామంలో ముఖ్యమంత్రి మీ గ్రామానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇప్పటిదాకా కూడా గ్రామంలో అడుగు మోపలే, ఈ దసరా ఉత్సవాలకు ఈ గ్రామానికి విచ్చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మా గ్రామానికి రావడం, నేనే కాదు మా గ్రామ ప్రజలందరూ ఎదురు చూస్తారు ఆయన దసరా ఉత్సవాలకు. ఆయన వచ్చి ప్రతి ఈ దసరా కాబట్టి ప్రతి దసరాకు వచ్చేవాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం వస్తున్నాడు. ఆయన రాక కోసం అంతా ఎదురు చూస్తారు. ఇప్పటి నుంచే ఉత్సవాలు స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. దసరా ఇంకొక 11 డేస్ ఉంది కాకపోతే ఒక 11 డేస్ ముందే సంబరాలు స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది మాకు. అంటే ఇంతకు ముందు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దసరా ఉత్సవాలకు ఇక్కడికే వచ్చేవాడు, ఇదే ఇంట్లో ఉండి దసరా సెలబ్రేట్ చేసుకునేవాడు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు కూడా గ్రామం కంపల్సరీ వచ్చేవాడు. నాకు తెలిసినంతవరకు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆయన దసరాకు అనేది రాకపోవడం అనేది లేదు నాకు తెలిసినంతవరకు. ఆయనకు ఊరంటే ఫస్ట్ ప్రేమ. ఇంకోటి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి కూడా ఆయన సొంత నిధులతోని చిన్న గుడి కట్టిస్తుంది ఇక్కడ 4 కోట్ల రూపాయలతోని. ఇంకోటి ఆయన రాకతోని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. రోడ్డు కార్యక్రమాలు కానీ, బీసీ వెల్ఫేర్ బిల్డింగ్ కానీ, వెటనరీ హాస్పిటల్ కానీ, ఇవన్నీ ఒక నా ఇంచుమించు ఒక 100 కోట్ల ప్రాజెక్ట్తో అన్ని పనులు చక అది తొందరగా పరుగులు అభివృద్ధి అనేది చాలా తొందర బాగా జరుగుతుంది. అందుకోటి అభివృద్ధితో పాటు ఆయన కూడా ఓపెనింగ్కు ఇవన్నీ చేయొచ్చు.
కాకపోతే ఇంకొక 2 డేస్ ముందు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కడెక్కడ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి అనేది. అదే గ్రామస్తులందరూ ఆయన రాకోసం ఎదురు చూసి దసరా అంటే ఆయన అంటే దసరా ఈ ఊర్లో ఆయన కంపల్సరీ గ్రామానికి వచ్చి ప్రజలతో అందరితో మంచిగా చిన్న దోస్తులతో కానీ వాళ్ళ బంధువులతో అందరితో కలిసిమెలిసి గ్రామస్తులతో కోలాటాలు బతుకమ్మ ఆట ఇవన్నీ ఆడిపోయాలని మేము అన్ని ఏర్పాట్లకు చురుగ్గా అందరికి ప్రాక్టీస్ చేపిస్తున్నాం. అంటే ప్రతిరోజు కూడా దసరా పండగ రోజే ఇక్కడికి వస్తుంటారా లేకపోతే పండగ కంటే ముందు రోజు ఇక్కడ? అంటే ఇంతకు ముందు నైట్ వచ్చేవాడు ఇప్పుడు ఈరోజు అంటే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి ఆ రోజు 11 o'clock 12 o'clock వస్తున్నారు ఇక్కడికి. వచ్చి దాని తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అనేది ఏందనేది ఇంకా మాకు క్లారిఫికేషన్ రాలేదు. అండ్ వచ్చి ఏ ప్రోగ్రామ్ ఏ ఇనాగ్రేషన్స్ అనేది లేట్గా తెలుస్తుంది మాకు. 2 డేస్ ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తెలిసింది. అండ్ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్ మళ్ళీ అన్ని తిరిగి గ్రామం అంతా తిరిగి ఆయన ఇనాగ్రేషన్ చేస్తుండొచ్చు. అంటే గతంలో కూడా అనేక పదవులలో ఇక్కడికి వచ్చారు, ఎంపీగా, ఎమ్మెల్సీగా, పిసిసి చీఫ్గా, ఎమ్మెల్యేగా వచ్చారు. సో బయట ఎక్కడైనా సరే ఎమ్మెల్యే పిసిసి అయినప్పటికీ గ్రామస్తులతో ఎట్లా ఉండేవాడు? కలివిడిగానే ఉండేదా లేకపోతే నేను ఒక పిసిసి ప్రెసిడెంట్ని అనేటటువంటి ఉద్దేశం? అట్లేం లేదు, ఆయన చిన్నప్పటి నుంచి అందరితో ఇలా కలిసిమెలిసి ఉండేదో. ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన జెడ్పీటీసీ కాడ నుంచి ఆయన ముఖ్యమంత్రి వరకు అయింది కదా, అన్ని హోదాల్లో కూడా ఆయన కలిసిమెలిసి ఉండేది. హోదా పెరిగిందని కూడా ఆయన వేరే విధంగా మాట్లాడేవాడు. అందరితో బాగున్నారు, అందరు తమ్మి అన్న అందరిని వరుస పెట్టి అందరిని పిలిచేవాడు, గ్రామస్తులు కూడా అందరిని పలకరించేవాడు. ఇప్పుడు మేము సీఎం అయినా కూడా కలిసినప్పుడు కూడా మాతో అప్పటికి తేడా అయితే ఏం లేదు, సేమ్ ఉంది, అందరితో మంచిగా కలిసిమెలిసిగా మాట్లాడాడు. అంటే పాత పరిచయాలు ఎవరైతే ఉంటాయో గ్రామస్తులతో వారందరిని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నా? సపోజ్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కావచ్చు, మిగతా వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాడా లేకపోతే ఎట్లా? పేరు పెట్టి పిలుస్తాడు. ఈ గ్రామంలో ఆయన తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు నా తెలిసినంత వరకు. అందరు గ్రామస్తులను గుర్తుపడతాడు ఆయన, గ్రామస్తులనే కాదు పక్క ఊళ్ళో కూడా ఆయన దోస్తులు పోయి ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళని కూడా పేరు పెట్టి పిలిచి కలిసిమెలిసి మాట్లాడతాం. అట్లా ఏం లేదు దాంట్లో. మీరు చెప్పండి, ఇప్పటిదాకా కూడా ఈ గ్రామానికి ఒక ఎమ్మెల్యే కూడా వచ్చాడో లేదో నాకైతే తెలీదు. ఇప్పుడు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడ మీతో పాటు కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్నాడు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మాకు. ప్రతి దసరాకు వస్తూ ఉంటాడు, ప్రతి దసరా ఇక్కడ నుంచి మేము అందరం కలిసి జమ్మికి వెళ్తాము, జమ్మిలో పాల్గొంటాడు ప్రతిసారి. చాలా ఈసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఇక్కడికి వచ్చాడు, కానీ ఇప్పుడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తున్నాడు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే, దసరా బాగా అనిపిస్తుంది. సో మీరు చెప్పండి, అంటే ఇప్పటికీ ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది, కోట్ల రూపాయల నిధులంతా కూడా మంజూరు కావడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అనిపిస్తుందా? 100%. ముందుగా ఈ గ్రామానికి విచ్చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి సంవత్సరం దసరాకు అంటే జెడ్పీటీసీ కాకముందు కానీ జెడ్పీటీసీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అండ్ ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఈ కొండారెడ్డిపల్లికి రాబోతున్నారు. అయితే ప్రతి దసరాకు వచ్చినట్టే ఈసారి కూడా వారు వస్తున్నారు. కాకపోతే ప్రత్యేకత ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి యొక్క గుర్తింపు అనేది మా కొండారెడ్డిపల్లికి ఎంతో పెరిగింది. గ్రామస్తులు కూడా ముఖ్యమంత్రి గారు మా కొండారెడ్డిపల్లికి ఎప్పుడొస్తారా అని 1000 కళ్ళతో 11 రోజుల ముందే దసరా ఉత్సవాలు జరుపుకునే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరియు అదే కాకుండా ఈరోజు మా ఊరు పాడికి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ లేక పశువులకు అనారోగ్యం జరిగినప్పుడు చనిపోయేవి. మొదటగా ముఖ్యమంత్రి గారు ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా కానీ తనే మైండ్లో పెట్టుకొని ఈ ఊరికి ఫస్ట్గా ఇంచుమించు నాకు తెలిసి 20 సంవత్సరాలకు వెళ్ళి ఎక్కడ కూడా వెటర్నరీ హాస్పిటల్ ఇవ్వలేదు. ఈ ఊరికి మొట్టమొదటిగా వెటర్నరీ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆర్మీ యాదయ్య తీవ్రవాదుల కాల్పులో చనిపోవడం జరిగింది, అతన్ని కూడా గుర్తుపెట్టుకొని అతనికి స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు బీసీ కమిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ దాదాపు నాకు తెలిసి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో దానికి భూమి పూజ చేస్తే 10 సంవత్సరాలు కూడా గ్రామ పంచాయతీకి ముందుకు కదలలేదు. దాని యుద్ధ ప్రాతిపదికన వచ్చిన 6 నెలల లోపలనే అది కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు 4-లైన్ రోడ్డు కొండారెడ్డిపల్లి గేట్ టు పోల్కంపల్లి శివారు వరకు ఈ రోడ్ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే డెవలప్మెంటు అండ్ పండుగలు ఆయనకు ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి, నమ్మకం. అతను ఎప్పుడు నామినేషన్ వేసినా ఇక్కడే పూజ చేసి నామినేషన్ వేసేవారు కాబట్టి ఆ గుడి శిథిలావస్థను చూసి మొట్టమొదటిగా ఆ గుడిని తన సొంతంగా తన నిధులతోటి ఈరోజు నిర్మాణం
పూర్తి దశ కావస్తున్నది, నవంబర్ వరకు పూర్తి కావచ్చు. కాబట్టి గ్రామస్తులు అందరం కూడా మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ అయినట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి హోదాలో కొండారెడ్డిపల్లికి రావడం అంటే ఎంతో హ్యాపీయే కాకుండా గర్విస్తూ ఉన్నాం. మరియు వారు ప్రతి ఒక్క వాళ్ళ యొక్క జనరేషన్ వాళ్ళని ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు. మరియు ఇంచుమించు 30-40 సంవత్సరాల వయసున్న వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు, పలకరిస్తారు వాళ్ళు. కాబట్టి వారికి మరొకసారి ఎంతో అంటే మేము ఎట్లా వెయిట్ చేస్తున్నామంటే దసరా ఇంకొక రేపు ఎల్లుండి వస్తే బాగుండనే విధంగా ఉన్నారు గ్రామ ప్రజలు. మ్యాక్సిమం 11th or 12th రోజు వస్తారు. మీరు చెప్పండి, ఒక ముఖ్యమంత్రి రేపు పండగ పూట మీ అందరితో కలిసి ఈ పండగలో పార్టిసిపేట్ చేయడం, మీ అందరితో కలిసి ఈ గ్రామంలోనే దసరాను జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుంది సార్, చాలా మంచిగా అనిపిస్తుంది. 10 రోజుల ముందే దసరా పడుతుంది, ఇంకా మా ఊరికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మాకు అనుకున్న కాడు కూడా మంచిగానే, అనుకున్న కాడికి మంచిగానే అయినాయి. ఇంకా సారు ఎప్పుడో సార్ అన్నట్టు 10 రోజుల ముందు కూడా ఇవ్వాలన్నా రేపు వచ్చేటట్టు దిగేటట్టు కొడుతుంది. చాలా ఆనందంగా ఉంది సార్. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు ఇప్పటికీ గ్రామంలో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా? డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి? డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ నడుస్తున్నాయి. అప్పటికిప్పుడు చాలా మారింది సార్, అప్పటికిప్పుడు చాలా మారింది, చాలా బాగుంది. మంచిగా అన్నిటికన్నీ అయినాయి ఇప్పుడు. అంత ఇంతకుముందులే ఏం ఏడున్న బొంత అని ఏడైనా మన పాత సంబంధం లేకపోతే ఇప్పుడు మంచిగా మొత్తం శుభ్రంగా మంచిగా మొత్తం నీట్గా అయిపోతుంది సార్. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. నా పేరు డాక్టర్ జీవి రమేష్, జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధ శాఖ అధికారి. కొండారెడ్డిపల్లి గ్రామానికి ప్రత్యేక అధికారిగా నియమించబడ్డాను. కొండారెడ్డిపల్లి గ్రామం మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారి స్వగ్రామం. ఈ గ్రామంలో వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలని టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ రోడ్ నుండి 6 కిలోమీటర్ల లెంగ్త్లో డబుల్ రోడ్డు డివైడర్తో శాంక్షన్ చేయటం అయింది, 4-లేన్ రోడ్డు. రెండవది అండర్గ్రౌండ్ డ్రైనేజ్, గ్రామం మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ సిసి రోడ్స్ మంజూరు కావడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఆర్ఎన్బి రోడ్డు ఎర్త్ వర్క్ వరకు అయింది, అది రాబోయే 2 నెలల్లో అది కంప్లీట్ అవుతుంది. వేరే రకంగా ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్మాణ దశలో ఉన్న పూర్తయింది, వెటనరీ హాస్పిటల్ పూర్తయింది, లైబ్రరీ పూర్తయింది, బీసీ కమ్యూనిటీ హాల్ పూర్తయింది, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్, ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిర్మాణం పూర్తయిన వర్క్స్ అన్నీ కూడా సుమారుగా దసరా రోజు ఇనాగ్రేషన్ చేసే అవకాశం ఉంది. అదే రకంగా ఇక్కడ గ్రామం మొత్తం సోలార్ విద్యుత్తుని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మోడల్ గ్రామంగా దీన్ని టేకప్ చేయడం జరిగింది. సిఎండి, టీజీఎస్పీసీ, డీజీఎల్ కూడా వచ్చి దీన్ని చూడటం జరిగింది. గ్రామంలో సర్వే చేయటం జరిగింది. ఇక్కడ ఉన్న 499 విద్యుత్ కనెక్షన్లకి డొమెస్టిక్ వీటికి సర్వే చేశారు. అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా సర్వే చేయటం జరిగింది. ఒక 2 రోజుల్లో డొమెస్టిక్ కనెక్షన్స్కి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరిగినాయి. కంటిన్యూస్గా ఈ గ్రామం పూర్తిగా సోలార్ విద్యుద్ధీకరణ జరిగే వరకు ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా మన గ్రామంలో తీసుకోవడం జరిగింది. దీని ఎక్స్పీరియన్స్తో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా సోలార్కి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారుగా 50 కోట్ల నిధులు ఈ గ్రామానికి మంజూరైనవి. ఆర్ఎన్బి రోడ్కి 21 కోట్లు, డ్రైనేజ్కి 18 క్రోర్స్, మిగిలిన వర్క్స్ అన్నిటికల్ కూడా ఒక 10 కోట్ల వరకు మంజూరైనవి. టెంటేటివ్గా సీఎం గారు దసరాకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కంప్లీట్ అయిన వర్క్స్ ఇనాగ్రేషన్ చేస్తారు.
నిర్మాణ దశలో ఉన్న వాటికి ఇంకా ప్రారంభం కాని వాటికి ఇనాగ్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. మనకు కంప్లీట్ అయిన వర్క్స్ అంటే గ్రామ పంచాయత్, వెటనరీ హాస్పిటల్, లైబ్రరీ, బీసీ కమ్యూనిటీ హాల్, మోడర్నైజేషన్ ఆఫ్ రైతు వేదిక, ఇవి ఫుల్ షేప్లో కంప్లీట్ అయినాయి. మిగిలిన వర్క్స్కి ఇనాగ్రేషన్ చేసే అవకాశం ఉంది. పెద్దనా మీరు చెప్పండి, మీకు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి పరిచయం? ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నారు? చిన్నప్పటి నుండి పరిచయం, ఇంత పిల్లనప్పటి నుండి కూడా పరిచయం. ఆయన ఇప్పుడు ఊరికి పోయినా వాళ్ళ ఇంటికి పోయినా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. గుర్తు పడతాడా మిమ్మల్ని? మమ్మల్ని ఇంటికి పోతాడు ఎప్పుడు క్యాష్ గా. ఇప్పుడు ఏమంటాడు ఇంటికి వెళ్ళినప్పుడు? కామన్ గా కూర్చో ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూడా పని చేసినాం అంతానే ఉన్నాం, చాలా శాంతి ఉన్నాం, ఇంట్లో ఈరే కూడా పని చేసిన వాళ్ళే కాను, అందరు గుర్తు, వాళ్ళు 7 మంది అన్నదాలు, వాళ్ళు అందరు గుర్తు, ఇప్పటి గుర్తు పడతారు కానీ ఇంకా ముఖ్యమంత్రి అయినాక వాళ్ళు వాళ్ళ తిరుపతి తనకు పోతా కానీ వాళ్ళు ఆయన కలవాడు. ఏమంటుండే అంటే మామూలుగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి కాకముందు మీరు అనేక సార్లు మాట్లాడి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రేపు నేరుగా మీ ఇంటికి వస్తున్నాడు, మీ గ్రామానికి వస్తున్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. 10 రోజుల ముందే ఉన్నది, మాకు ఇప్పుడే ఉచ్చారణ జరుగుతున్నాయి. 10 రోజుల ముందే మంచిగా మా ఊరు డెవలప్ అయింది, అన్ని కార్యక్రమాలు మంచిగా చేసిండు, గ్రామ పంచాయతీ చేసిండు, ఆఫీసులు చేసిండు, అన్ని మంచిగా చేసిండు. ఇంతకు ముందు ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చిండు కదా, వచ్చినప్పుడు అందరితో మీతో కావచ్చు మిగతా వాళ్ళతో పేరు పెట్టి పిలుస్తూ మంచిగా మాట్లాడేది, మంచిగా ఉండేది, మంచిగా చేసిపోయేది. దసరాకి వెళ్ళేది, దసరాకు ఉండి మళ్ళీ తెల్లారి మాట్లాడి చెప్పి పోయేది. ప్రతి 7 వస్తాడా దసరా? ప్రతి 7 వస్తాడు. చూస్తున్నాం మొత్తానికి 10 రోజుల ముందే గ్రామంలో పండగ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పల్లెకు చెందినటువంటి వ్యక్తి, ఈ గడ్డకు చెందినటువంటి బిడ్డ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఇక్కడికి అడుగు మోపుతున్న సందర్భంగా గ్రామస్తులందరిలో కూడా ఆనందం వెల్లివిరుస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు దసరా పండుగ వస్తుంది, ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ గడ్డపై కాలు మోపుతారు, అతనితో కలిసి ఈ దసరా ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకోవాలంటూ కూడా గ్రామ ప్రజలంతా కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింగరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, కొండారెడ్డిపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.